फुटपाथ काटेजेस मध्य उड़े प्रदेश क्लीन उच्चों इंका अड़ चुटे वीटे तिरी बाग डेवलप उद्देश्य तो कोई सूचन चयन जी अधिकार वे रक अमल मल्ली अदे एरिया मरी क्रोत ए चूड जी तिरुमल मीद एक्कडैते कोन्नि कॉर्नर्स उन्नायो आ कॉर्नर्स नि चक्कटि ग्रेनरी डेवलप चेसि अक्कड ओक चूसेदानिकि मंचिगा आह्लादकरंगा उंडेटट्लु प्लान चेस्तुन्नामु अदि ओक कार्यक्रमं इंका एक्कडैना सरे गार्डन्स उंटे इंदाक चूसां इक्कड माडा वीधि मध्यलो కొంత ఓపెన్ స్పేస్ ఉంది అక్కడ లాన్ డెవలప్ చేసి గార్డెన్ డెవలప్ చేయడం మిగతా ప్లేసుల్లో కూడా గార్డెన్ డెవలప్ చేసే ఉద్దేశంతో కొన్ని ఆలోచనలు చేస్తున్నాము రెండోది వచ్చేసి ఈ ఎక్కడైతే సరే సివిల్ వర్క్ సంబంధించి ఫుట్పాత్స్ టైల్స్ పోయినా కానీ లేకుంటే అక్కడక్కడ బెంచెస్ వచ్చిన భక్తులకి బెంచ్లు ఏర్పాటు చేయడము తర్వాత కాటేజెస్ మధ్యలో ఉండే స్పేస్ ని కూడా చక్కగా గ్రీనరీ పెంచి అది కూడా మంచి ప్రదేశాలుగా రూపుదిద్దడానికి ప్లాన్ చేయడం జరిగింది సో ఇవి రెండు ప్రధానంగా చూడడం జరిగింది ఈ రోజు పరకామని బిల్డింగ్ ఏదైతే నిర్మాణంలో ఉందో దాని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది వీటితో పాటు ఇంకా ఇక్కడ పైన మనము స్వామివారికి ముఖ్యంగా ఆలయంలో ములవర్లకి పుష్పాలు ఇక్కడే పెంచాలనే ఉద్దేశంతో గార్డెన్ డెవలప్ చేయడం జరిగింది దాని గురించి కొంత ఆలోచన చేస్తున్నాము ఎవరైనా వచ్చి దాతలు వచ్చి దాన్ని నిర్వహించి పుష్పాలు పండిస్తారా అని చెప్పి ఎవరిద్దరికి అడగడం జరిగింది కొందరు ఆసక్తి కనపరిచారు వాళ్ళే వచ్చి ఆ గార్డెన్ నిర్వహించి పూలు పండించి మరి ప్రధాన తిరుమల దేవాలయానికిన సరిపడ పుష్పాలను ఇక్కడే పండించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపడడం జరిగింది ఇంకా ఇప్పుడు ఈ గో ఆధారిత సంబంధ కార్యక్రమానికి వచ్చిన కమిటీని వేసాం మేము ముఖ్యంగా స్వచ్ఛమైన దేశీ జాతుల ద్వారా ఆ ఆవుల నుంచి నెయ్యి తయారు చేసి స్వామివారికి ఇవ్వాలని చెప్పి దాని గురించి ఒక మీటింగ్ ఉంది 11 గంటలకి దాంట్లో చర్చించి మరి ఇక్కడే పైనే కొండ మీదనే నేయి తయారు చేసి స్వామివారికి నైవేద్యానికి తర్వాత స్వామివారి దీపారాధనకి పోయవంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఇంకా గతంలో కూడా మనం అనుకున్నాము ఇక్కడ మనము కింద దేవాలయాల్లో మరి దేవతలకి దేవుళ్ళకి పెట్టిన పువ్వుల్ని నెక్స్ట్ మరుసటి రోజున వాటిని తీసేసి వాటిని ఆధారంగా అగరబత్తులు తయారు చేసే కార్యక్రమానికి మరి మొదలు పెట్టాము దానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అన్ని సవ్యంగా జరుగుతే ఆగస్టు 15న ఆ కార్యక్రమాన్ని కనీసం ఒక 2-3 ప్రొడక్ట్స్ ని మనము విడుదల చేయాలని చెప్పి ప్లాన్ చేశాము దానికి సంబంధించి ఇక్కడ పైన తిరుమలలోనే దాని కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము దీనికి మనము దర్శన్ ఇంటర్నేషనల్ అనేసి ఒక ఈ అగరబత్తి తయారీలో సుమారుగా 70 సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది వాళ్ళు కాస్ట్ ప్రైస్కి తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది వాటిని మనం ఇక్కడ భక్తులకి అమ్మడం జరుగుతుంది చాలా మంచిగా ప్రొడక్ట్ డిజైన్ జరుగుతుంది బహుశా ఒక 1 మంత్లో ఆ ప్రొడక్ట్ కూడా రిలీజ్ చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తాము దీని నుంచి ఏదైనా సరే నిధులు మేము గన కొంత మాకు లాభం వస్తే ఆ డబ్బుల్ని గో సంరక్షణకి వాడేదానికి బోర్డు కూడా రెజల్యూషన్ చేసింది ఆ రకంగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఈ బూందీ పోర్టు 2వ బిల్డింగ్ కూడా రెడీ అయింది త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఇంకా ఈ మధ్య ఈ లడ్డు కౌంటర్ గురించి అది ఏ రకంగా పనిచేస్తుందనే విషయాన్ని కూడా చూడడం జరిగింది సో దాంట్లో ఇంకా ఏమైనా
మా స్టాఫ్కి అక్కడ పనిచేసే స్టాఫ్కి సౌలభ్యం గురించి కొంత ఐడియాస్ వచ్చాయి. వాటిని కూడా ఇంప్రూవ్ చేసి భక్తులకి అక్కడ చేసే స్టాఫ్కి కూడా ప్రాసెస్ సులభతరం చేసి టైం ఎక్కువ లేకుండా ట్రాన్స్పరెన్సీతో ఈ లడ్డు ట్రాన్సాక్షన్ జరగడానికి ప్లాన్ చేస్తున్నాం. అమ్మా ఇప్పుడు మీకు అందరూ చూస్తున్నారు, ఇంకా కూడా కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు, ఈలోగా మూడో వేవ్ స్టార్ట్ అయింది అనేసి కూడా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతము ఏ సంఖ్యలో ఉన్నారో వాటినే కొనసాగిస్తాము మనం, ఎందుకంటే రాబోయే నెలలు కూడా మనకి క్రూషియలే. కొందరు అయితే థర్డ్ వేవ్ ఆగస్టులో వస్తుందని చెప్తున్నారు, ఈ నేపథ్యంలో మనము ఆ రిస్క్ తీసుకోలేము. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు. కమిటీని వేశారు బలోపేతానికి, లెట్ అస్ సీ. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం సార్, శ్రీవారి ఉండిలో పాకిస్తాన్ కరెన్సీ వచ్చింది అనేసి పెద్ద ఎత్తున ప్రచారం క్లారిటీ ఇవ్వాల్సిన శ్రీవారి ఉండిలో పాకిస్తాన్ కరెన్సీ మాకు ఎంత ఐడియా ప్రచారం జరుగుతుంది. సోషల్ సామాజిక మాధ్యమాల్లో చాలా వస్తుంటాయి, దయచేసి అవి రూఢి చేసుకొని దాని గురించి మాట్లాడితే బాగుంటుంది.